రాష్ట్ర ప్రజలందరికీ నమస్కారాలు. పత్రికా విలేకరులకు కూడా నా నమస్కారాలు. ఈరోజు చాలా బాధాకరమైన సంఘటన. అనంతపూర్లో ఒక దళిత బిడ్డ స్నేహలత సజీవధానం ఏంటంటే సభ్య సమాజం, ఈ నాగరిక ప్రపంచం సిగ్గుతో తలంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇది ఆ రోజు నిర్భయ కంటే తర్వాత దిశ కంటే కూడా చాలా దారుణంగా నీచాతి నీచంగా జరిగిన కేసు ఇది. అక్కడైతే కొన్ని సర్ప్రైజ్గా జరిగాయి, కానీ ఇక్కడ పోలీసులకు అదే పనిగా చెప్పినా కూడా లెక్క పెట్టుకోకుండా ఆయన తల్లి చాలా స్పష్టంగా చెప్పింది. ఆ తల్లి నిన్న ఈరోజు కంఠశోషం చూస్తే, బాధ చూస్తే ఉదయం నేను మాట్లాడాను. నేను మాట్లాడినప్పుడు ఒకే మాట చెప్పింది, నేనంత మునుపు మా ఇంటికి రాజేష్ అనే ఒక వ్యక్తి, ఇంకొక అతను ఇద్దరు వచ్చి వేధిస్తున్నారు. వేధిస్తూ ఉంటే నేను పోలీసులకు ఫోన్లు చేశాను, నిర్లక్ష్యంగా ప్రవర్తించారు. ఆ రోజే వాళ్ళ గట్టిగా చెప్పుంటే ఈ దారుణం జరిగేది కాదు. అదే సమయంలో మా అమ్మాయి రాకపోయే కొద్దికి నేను ఫోన్ చేస్తే ఎక్కడికి పోతుంది, ఉద్యోగం చేసుకుంటుంది, వస్తుందిలే అని చాలా నిర్లక్ష్యంగా మాట్లాడారని ఆ తల్లి బాధపడతా ఉంటే ఏం సమాధానం చెప్పాలో అర్థం కాని పరిస్థితి. నేను అడుగుతున్నా, ఇది పూర్తిగా పోలీసుల నిర్లక్ష్యం అవునా కాదా? అదే సమయంలో ముఖ్యమంత్రి చాలా మాటలు మాట్లాడాడు, గన్ వచ్చే లోపల జగన్ వస్తాడని. ఎక్కడ జగన్, ఎక్కడ గన్ అని అడుగుతున్నా, సమాధానం చెప్పమంటున్నా. అసెంబ్లీలో ఇంకొక మాట అన్నారు, ఆడపిల్లలందరికీ మేనమామగా ఉంటానని. ఆడపిల్లలందరికీ మేనమామగా ఉంటానన్న వ్యక్తి వాళ్ళ పాలిట కంసుడు మరిగి తయారయ్యారు. ఎక్కడికక్కడ అఘాయిత్యాలు, దారుణమైనటువంటి వేధింపులు, ఎక్కడికక్కడ తగలబెట్టేయడం, ఎక్కడెక్కడ మానభంగాలు చేయడం, అదే వారిగా వాళ్ళని సజీవ దహనాలు చేయడం, ఎంత నీచమో ఎంత భయంకరమో ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఆ రోజు అసెంబ్లీలో ఏం మాట్లాడారు మీరు? మీరు మాట్లాడుతూ మనకు అక్కా చెల్లెళ్ళు ఉన్నారు, పిల్లలు ఉన్నారన్నారు. ఇప్పుడు మీకు కూడా అక్కా చెల్లెళ్ళు ఉన్నారు కదా, మీ నాయకులకు ఉన్నారు కదా, మీకు పిల్లలు ఉన్నారు కదా, ఆడపిల్లల తండ్రిని గొప్పగా చెప్పారు కదా, మీ పిల్లలకి జరిగితే మీరు ఒప్పుకుంటారా అని అడుగుతున్నా, మీరు స్పందించరా అని నేను అడుగుతున్నా. దీనికి సమాధానం చెప్పమని నిలదీస్తున్నా. వేరే పిల్లలకు జరిగినా మన పిల్లలకి జరిగినట్టుగా భావించి తద్వారా మీరు యాక్షన్ తీసుకున్నట్టే ఇలాంటి వచ్చేటి కాదు. మీ జీవితమే ఒక ఫేక్, అన్ని ఫేక్ చట్టాలు. దిశ చట్టమే రాలా, ఆ చట్టం రాని చట్టానికి మీరు ఎంత గొప్పగా చెప్పి దిశ పోలీస్ స్టేషన్ ఓపెన్ చేశారు, దిశ మోటార్ వెహికల్ పెట్టారు. అదే స్నేహలత తల్లి దిశ పోలీస్ యాక్ట్కి ఫోన్ చేస్తే నువ్వు ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నావు, రేపు వచ్చి పోలీస్ కంప్లైంట్ అని మాట్లాడే పరిస్థితి వస్తా ఉంటే ఏ విధంగా సమాధానం చెప్తారని అడుగుతున్నా. అందుకే నేను మిమ్మల్ని అన్నాను, ఈ ఫేక్ మాటలు కట్టి పెట్టండి, గాలి కబుర్లు కప్పిపెట్టండి. అనవసరమైన మాటలు కాకుండా నిర్దిష్టమైన ఒక కార్యాచరణ ప్రణాళిక ప్రకటించమని చాలా సార్లు చెప్పాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సమైక్య ఆంధ్రప్రదేశ్ కానీ, తర్వాత నవ్య ఆంధ్రప్రదేశ్లో కానీ 67 సంవత్సరాల్లో 18 మంది ముఖ్యమంత్రులు వచ్చారు. నేను అడుగుతున్నా, ఈ 19 నెలల్లో జరిగిన అత్యాచారాలు, ఆడబిడ్డల పైన వేధింపులు, ఆడబిడ్డలను అతి కిరాతకంగా ఆట వస్తువులు మారిగా వాడుకుని తర్వాత వాళ్ళని చంపేసిన విధానం, ఎప్పుడూ ఇలాంటివి జరగలేదు. ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఒక సంఘటన, రెండు సంఘటన జరుగుతున్నా. ఈరోజు మీరు చూస్తున్నారు ఎంత దారుణం ఇది. ఇదే జిల్లాలో 3 సంఘటనలు జరిగాయి. ఇటీవల కాలంలో కళ్యాణదుర్గంలో ఒక ఆడబిడ్డ పైన మైనారిటీ ఆడబిడ్డని రేప్ చేసి చంపేశారు. మొన్నే నల్లమడ నియోజకవర్గంలో ఒక ఆడబిడ్డ పైన అత్యాచారం చేస్తే కనీసం ఒక లారీ డ్రైవర్ చేస్తే
అతని పైన యాక్షన్ తీసుకోకపోతే ఆ తర్వాత ఎంపీ ఫోన్ చేశారు కాబట్టి యాక్షన్ తీసుకోమంటే ఊరంతా పోయి పోలీస్ స్టేషన్ దగ్గర గొడవ చేస్తే మా ఎమ్మెల్యే అక్కడికి పోతే పోనీయకుండా చేస్తారా మీరు దాచి పెడతారా మీరు ఎప్పుడైతే మీరు దోషుల్ని కాపాడుతూ వచ్చారు ఎవరైతే తప్పులు చేసే వాళ్ళని కాపాడుకుంటూ వచ్చి వాళ్ళకి రాజకీయంగా అండగా మీరున్నారు ఆశ్రయం ఇచ్చారు అప్పుడే ఈ రాష్ట్రంలో ఆడబిడ్డలందరికీ సమస్యలు వచ్చాయి ఒక సమస్య కాదు రెండు సమస్యలు కాదు మొన్నే మీ పులిగందల నేను అడుగుతున్నా మీ నియోజకవర్గం ఒక ఎస్సీ మహిళ ఒక మాదిగ కులానికి సంబంధించిన ఒక మహిళ అతి కిరాతకంగా చెప్పితే కనీసం బయట రానిరా మీరు ఆ సమాచారం దానికి డెలిగేషన్ వెళ్తే రానియకుండా అడ్డుపడతారా మీరు ఇప్పటి కూడా చెప్పరా సమాధానం ఈరోజు అడుగుతున్న ఇలాంటివి మొన్నే ఎంత బాధేస్తుందంటే ఒంగోలు ఎంత దారుణం అండి ఒక వికలాంగులు రాలు ట్రైసైకిల్లో పోతా ఉంటే ట్రైసైకిల్లో పోయి తగలబడిపోయింది అంటే వేరే వాళ్ళ దగ్గర పెట్రోల్ కూడా తెప్పించుకోదండి పెట్రోల్ తెప్పించుకుని ఆవిడ తగలబడితే మీరు ఆత్మహత్య కింద ఇచ్చేసి అడ్డంగా తగలబెట్టి ఆత్మహత్య కింద స్థిరీకరించి కనీసం ముఖ్యమంత్రి మానవత్వం ఉండే ఈ ముఖ్యమంత్రి ఒక్క మాట ఖండించరా అదే మాదిరిగా రాజమండ్రిలో ఒక మైనర్ బాలిక అది కూడా ఒక మాదిగ అమ్మాయి ఆ అమ్మాయిని 12 మంది దగ్గర దగ్గర రేప్ చేశారు తర్వాత వచ్చిపోయి పోలీస్ స్టేషన్ దగ్గర పారేసిపోతే పోలీసులు ఆ అమ్మాయిని వేధించి ఏమీ జరగలేదని చెప్పమంటే కాదు నాకు అన్యాయం జరిగిందని అమ్మాయి చెప్తే ఇంతవరకు నీ దిశ చట్టం ఏమైందని అడుగుతాం తాడేపల్లిగూడెంలో తాడేపల్లి ఏం చేస్తున్నావు ఏం బిక్కుతున్నారు మీరు ఏం ఉద్ధరిస్తున్నారు గడ్డి బిక్కుతున్నారా ఏం చేస్తున్నారు మీరు అక్కడ ఎందుకు స్పందించలేదు మీ ఇంటి ముందరిని విజయవాడలో ఒక అమ్మాయిని నేను ప్రేమించానని ఏకపక్షంగా పోయి ఆ అమ్మాయిని చంపేస్తే తల్లిదండ్రులు మీ ఇంటికి పిలిపించి మాట్లాడతారా మీరు అంటే ఏ విధంగా ఉంది మీకు ఎంత గర్వం ఉంది మీకు మీ తండ్రి చనిపోతే 1 ఇయర్ 2-3 ఏళ్ళు సంవత్సరాలు మీరు ఆ రోజు ఓదార్పు యాత్ర చేసి ప్రజల సానుభూతి కోసం నానా ఇక్కట్లు పడ్డారు నానా గడ్డి తిన్నారే మీరు అలాంటిది బాధితురాలను ఎక్కడ పరామర్శించాలి ఎలాంటి సందేశం ఇవ్వాలి అబ్దుల్ సత్తార్ కుటుంబం పూర్తిగా మీ బాధలు భరించలేకుండా రైలు కింద పడి నలుగురు చనిపోతే పోలీస్ స్టేషన్ నేరుగా వాళ్ళ ఇంటికి పోకుండా గెస్ట్ హౌస్ పిలిపించి మాట్లాడతారా ఏంటి అరాచకాలు ఇంకొక పక్క మీరు ఒకసారి చూస్తే నిన్ననే మనం చూస్తాం కాకినాడు ఒక వాలంటీర్ని మీ కార్యకర్తలు దాడి చేసే దిక్కు లేదా అనపర్తిలో అరుణ్ కుమార్ అనే ఒక మహిళ మీ కోటేసింది ఆ మాటే చెప్పింది కడా నా ఇంటికి 20 మీటర్లు రోడ్డు వేస్తానని చెప్పి కనీసం రోడ్డు క్లోజ్ చేస్తే బాధపడి ఆత్మహత్య చేసుకుని లెటర్ కూడా రాసింది మీ ఎమ్మెల్యే పైన దానిపైన కూడా మీరు ఖండించే పరిస్థితి లేకుండా పోయింది నేను అడుగుతున్నా ఈరోజు 1-2 కేసులు కాదు దగ్గర దగ్గర 400 మంది పైన ఆడబిడ్డల పైన అత్యాచారం జరిగాయి విపరీతమైన దాడులు జరిగాయి 1-2 దాడులు కాదు చరిత్రలో ఎప్పుడూ జరగని దాడులు జరిగాయి దీనికి సమాధానం చెప్పమని ముఖ్యమంత్రి నిలదీస్తున్నాను